ముందుగా ఈ వాల్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ వాల్ వాల్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లీక్ అవుతుంది చూడండి. ఇక్కడ లీక్ అయినప్పుడు ఇక్కడ వాల్ ఉంటుంది, ఈ షట్ ఆఫ్ వాల్ లాక్కోవాలి. ఈ షట్ ఆఫ్ వాల్ లాక్కున్నప్పుడు మనకి ఇది పనిచేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీన్ని చేతిలోకి తీసుకొని మనం లెఫ్ట్ హ్యాండ్తో ఫోల్డ్ చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఈ కింద షట్ ఆఫ్ వాల్ ఉంటుంది కదా, ఈ షట్ ఆఫ్ వాల్కు మనము ఈ చేయి తగిలేయకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. మన లెఫ్ట్ హ్యాండ్లో ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనము పశువుకు పెట్టేటప్పుడు ఈ వాల్ ఉంది కదా, ఫోకస్ చేయాలి. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ని మనం ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్ చేసి మనం పట్టుకోవడము స్ట్రైట్ పట్టుకోవాలి. ఇట్లా నాలుగు కూడా కరెక్ట్గా బెండ్ అవ్వాలి. ఒకవేళ నాలుగు కూడా కరెక్ట్ బెండ్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఈ సౌండ్ వస్తుంది అన్నమాట. ఈ సౌండ్ వచ్చినప్పుడు పశువు బెదిరే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ నాలుగు స్ట్రేట్గా పట్టుకోవాలి. అండ్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలంటే ఇది ఆల్రెడీ బెండ్ అయ్యింది, మనము పట్టుకోవడం ఇక్కడ పట్టుకోవాలి. ఇట్లా నా చేయి చూడండి, కొంచెం బెండ్ చేసాము, మనకు చేయికి ఎలా పాసిబిలిటీ ఉంటే అలా ఇక్కడ బెండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఇక్కడ బెండ్ చేయాలి, ఇక్కడ బెండ్ చేయాలి, ఇక్కడ బెండ్ చేస్తున్నాం మనం. ఇట్లా బెండ్ చేయడం వల్ల లీకేజ్ తగ్గుతాయి. పెట్టేటప్పుడు ఇక్కడ పైక్ అని, ఇప్పుడు పెట్టేటప్పుడు మనము పైక్ ఉంటే ఈ క్లాన్ ఇలా పైక్ షిఫ్ట్ చేసుకోవాలి. మనం ఈ క్లాన్ ఇలా పైక్ షిఫ్ట్ చేసుకొని అక్కడ పోయిన తర్వాత పెట్టి ఆటోమేటిక్గా లాగేసుకుంటుంది, ఆటోమేటిక్గా లాగేస్తుంది అన్నమాట. తర్వాత ఇది కానీ పెట్టుకోవాలి. చివరిది మనం పెట్టుకుంటే మనకు చెయ్యి ఈజీగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఈ సేమ్ ఇలాగే మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాము, ఫోల్డ్ చేసుకొని పైకి క్లాస్ షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ తర్వాత ఇది పెట్టాలనుకున్నప్పుడు సేమ్ ఫోల్డింగ్ చూడండి. ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటున్నాము, ఇక్కడ పైక్. తర్వాత ఇది కూడా కావాలంటే ఇక్కడ ఫోల్డ్ అవుతుంది, ఫోల్డ్ చేసుకొని ఇలా షిఫ్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఆపేసుకొని తర్వాత మనము ఇది ఆపేసుకుంటే జరుగుతుంది.